అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ స్థానిక ఆర్ఏ ఆర్ఎస్ లో 500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న మెడికల్ కాలేజీని హైకోర్టులో ఆపివేసి మధ్యంతర ఉత్తర్వులు తీసుకురావడం అభివృద్ధిని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని వైసీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు మీడియా సమావేశంలో ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమమై ద్వయంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఇవన్నీ చూసి ఓర్వలేక కొన్ని దుష్ట శక్తులు అడ్డుకోవడం జరుగుతుందని మండిపడ్డారు. అదేవిధంగా మెడికల్ కాలేజీ విషయంపై వెనక్కి తగ్గేది లేదు వీటిపై న్యాయ సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని ప్రతిపక్షాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందపాటి సునీత ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బీసీ వెంకట సచివాలయ గారి సహకారంతో గతంలో స్థానిక ఆర్ఆర్ఎస్ లో 100 ఎకరాలు పైచిలుగా విస్తరించి ఉన్న ఆ ప్రాంతంలో కేవలం 50 ఎకరాల్లో సూపర్ స్పెషాలిటీ కమ్ మెడికల్ ఆసుపత్రికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున గౌరవ జిల్లా మంత్రివర్యులు మరి గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు జిల్లా కలెక్టర్ గారు మరి ప్రాంత ప్రజానికం కూడా అసాధ్య రకాలతో ప్రారంభించుకున్న వేళ గత 3 రోజుల క్రితం ఈ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు మరి ఆర్యాస్ ప్రాంతంలో మెడికల్ కమ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నెలకొల్పడానికి వీల్లేదని ఆ దానికి అక్కడ నెలకొల్పే అర్హత లేదని వ్యాజ్యం వేసిన విషయం మీ అందరికీ తెలుసు. మీ ద్వారా ఆ తాలూకా సోదరులకు తెలియజేస్తున్నది ఒకటే, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాక గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో విద్య వైద్యం వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇస్తూ ముందు సాగుతున్న వేళ అనకాపల్లి నడిబొడ్డులో ఎందుకంటే ఈ సూపర్ స్పెషాలిటీ మెడికల్ ఆసుపత్రి ఎక్కడో నగరానికి సుదీర్ఘ ప్రాంతంలో కాకుండా అనకాపల్లి పట్టణానికి అనువుగా ఉన్న ప్రాంతంలో ఇటు బస్ కనెక్టివిటీ కానివ్వండి, రైలు కనెక్టివిటీ కానీ కానివ్వండి, మరి ఈ ప్రాంతంలో ఉన్నది కాదు కాబట్టి ఆ ప్రాంతాన్ని గౌరవ శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు నిపుణుల ప్రభుత్వం తాలూకా సూచనలు సలహాల మేరకు మాత్రమే నిర్ణయించడం జరిగిన విషయాన్ని మీకు తెలియజేస్తాను.